అందరికీ నమస్కారం, శుభోదయం, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 23rd ఫిబ్రవరి ఫ్రైడే. ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఎలాంటి ఇది మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది ఒకసారి చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ పాజిటివ్గా ఉంది. నికాయ్ 2% లైఫ్ టైమ్ హైని క్రాస్ చేసి మంచి పార్టీ మోడ్లో నికాయ్ ఉంది. కాస్పీ, హాంకాంగ్, షాంఘాయ్ అన్నీ కూడా పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ ఎకానమీ రెసెషన్ వైపు వెళ్తున్నప్పటికీ, వివిధ రంగాలు, వివిధ గణాంకాలు నెగిటివ్గా ఉన్నప్పటికీ, బట్ మార్కెట్స్ మాత్రం దూసుకుపోవడం కొద్దిగా ఆశ్చర్యంగా కనిపిస్తుంది. యుఎస్ మార్కెట్స్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున నాస్డాక్ 3%, ఎస్ఎన్పీ 500 2%, అండ్ డౌ జోన్స్ కూడా 1.5% మేర లాభాలతో నాస్డాక్ నాచ్ బెస్ట్ డే ఇన్ మోర్ దాన్ ఏ ఇయర్. గతంలో ఈ మధ్యకాలంలో లేని విధంగా నాస్డాక్లో ఒక స్ట్రాంగ్ గెయిన్స్ చూసాం. ఎన్విడియా లాంటి స్టాక్స్ బాగా మార్కెట్స్కి ఊతం ఇచ్చాయనుకోవచ్చు. ఆయిల్, బ్రెంట్ క్రూడ్ $83 క్రాస్ చేసి 84 మెల్లగా వెళ్తుంది. మన కళ్ళ ముందు $80 నుంచి $84 దాకా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళడం చూస్తున్నాం. గోల్డ్ $2,036 దగ్గర అక్కడే స్థిరంగా $2,030-$2,040 మధ్య స్థిరంగా ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న మేజర్ అప్డేట్స్ అయితే ఇవి. స్టాక్స్ పరంగా చూస్తేనేమో యురేకా ఫోర్బ్స్లో 10% వాటా, ప్రమోటర్ కంపెనీ అడ్వెంట్ ఇంటర్నేషనల్ 980 crores దాదాపుగా ఓపెన్ మార్కెట్లో విక్రయించింది. మోరపెన్ ల్యాబ్స్ 350 కోట్ల రూపాయల మేర సమీకరించాలని చెప్పి చూస్తోంది. ఈక్విటీ షేర్స్, కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్, డిబెంచర్స్, ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్స్ వాడుకొని నిధులు సమీకరించే యత్నంలో కంపెనీ ఉంది. బంధన్ బ్యాంక్ రాజీవ్ మంత్రిని సిఎఫ్ఓగా 2022 నుంచి నియమిస్తూ అప్రూవల్ ఇచ్చింది. ఏంజెల్ వన్ 2,000 కోట్ల రూపాయల మేర సమీకరించబోతుంది క్విప్ అడ ప్రిఫరెన్షియల్ షేర్ల అలాట్మెంట్ ద్వారా. భారత్ ఫోర్జ్, ద కంపెనీ హాస్ ఇన్ఫ్యూజ్డ్ 133 crores ఇన్ భారత్ ఫోర్జ్ గ్లోబల్ హోల్డింగ్, ఓన్లీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ ద కంపెనీ. వొడాఫోన్ ఐడియా 27వ తారీఖున భేటీ కాబోతోంది. బోర్డు నిధులు సమీకరించే ప్రయత్నాల్లో భాగంగా ఒక ఆఖరి ప్రయత్నం కంపెనీ చేస్తోంది. ఓఎన్జీసీ గిఫ్ట్ సిటీ యూనిట్ ఆఫ్ ఓఎన్జీసీ విదేశ్ హెల్డ్ ఎ నాన్ డీల్ రోడ్ షో విత్ డెట్ ఇన్వెస్టర్స్ ఆన్ థర్స్డే. ఒక అప్డేట్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో, ఫేస్ ఆఫ్ లైక్లీ అట్ ఈజీఎం ఓవర్ ప్లాంట్ ఊస్ట్ బైజూస్ సీఓ రవీంద్రన్. సో రవీంద్రన్ని ఊస్ట్ చేయడానికి, తొలగించడానికి ఒక ఫేస్ ఆఫ్ ముఖాముఖి తలపడడం లాంటి సినారియో ఈ ఎక్స్ట్రాఆర్డినరీ జనరల్ మీటింగ్లో చూడవచ్చు. సో ఆయన ఏదో విధంగా తప్పించి కంపెనీని, ఎందుకంటే డబ్బులు ఇన్వెస్ట్ డబ్బులు పెట్టిన వాళ్ళు ఏదో విధంగా దాన్ని లాభాల సంగతి సరే, అట్లీస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన డబ్బులన్నా ఎంతో కొంత తీసుకునే ప్రయత్నం చేస్తారు. సో డబ్బులు మంది కాకపోతే అడ్డగోలుగా చేయవచ్చు. సో ఇన్వెస్టర్స్ని మనల్ని నమ్మి ఒక కొత్త ఇన్వెస్టర్ ఎమర్జ్ అయ్యాడు, ఒక కొత్త బిజినెస్ మోడల్ ఎమర్జ్ అయింది అని చెప్పి మనల్ని నమ్మి ఎక్కడెక్కడి నుంచో ప్రపంచవ్యాప్తంగా నిధులు సమీకరించి ఆయన ఎత్తిన పోస్తే దాన్ని పూర్తిగా ఇండియా ఇమేజ్ని టార్నిష్ చేస్తూ ఎడ్యుకేషన్ సిస్టమ్ని, ఎడ్యూ సెక్టార్ని, ఎడ్యూటెక్ సెక్టార్ ఇంకొకసారి మళ్ళీ తలెత్తి లేచే అవకాశం లేకుండా బైజూస్ రవీంద్రన్ దాన్ని ఎలా సర్వనాశనం చేశాడో ఇదొక క్లియర్ కట్ ఉదాహరణ. ఓవర్ అగ్రెషన్ దీనికి ఒక మేజర్ రీజన్గా చెప్పుకోవచ్చు. బట్ ఇన్వెస్టర్స్ ఆయన్ని ఊష్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ట్రాక్టర్ సేల్స్ హిట్ ఏ రఫ్ ప్యాచ్, అన్ఈవెన్ రైన్స్ లోయర్ ఫార్మ్ ఇన్కమ్ ఇంపాక్టింగ్ నెంబర్స్ ఇన్ కీ వెస్టర్న్ అండ్ సదరన్ స్టేట్స్. సో ఇక్కడ కొద్దిగా వర్షపాతం తక్కువగా నమోదవడం మరియు వివిధ కారణాలు ఓవరాల్గా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ట్రాక్టర్ సేల్స్ గణనీయంగా తగ్గడానికి ఒక కారణమవుతుంది. సో అందువల్ల ఈ స్టాక్స్ రిలేటెడ్లో కూడా మనం వీక్నెస్ చూస్తున్నాం. ఆదిత్య బిర్లా గ్రూప్ పెయింట్స్ బిజినెస్లోకి ఎంటర్ అయింది. నిన్న కూడా మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ఏషియన్ పెయింట్స్ తర్వాత 2వ స్థానాన్ని ఆక్రమించుకోవడానికి ఆదిత్య బిర్లా ప్రయత్నం చేస్తుంది. బిర్లా ఒపస్ పేరుతో మార్కెట్లోకి వీళ్ళు దిగారు. ఏషియన్ పెయింట్స్ మనకి తర్వాత బెర్జర్ పెయింట్స్ తర్వాత స్థానంలో ఆస్ట్రల్, పిడిలైట్గా కొన్ని కొన్ని కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా సెకండ్ ప్లేస్ని ఆక్రమించుకోవాలి. రెవెన్యూలో 10,000 కోట్ల రూపాయల రెవెన్యూ సాధించాలి, రాబోయే 3 ఏళ్ల కాలంలో ప్రాఫిటబుల్లోకి రావాలి అని చెప్పి ఆదిత్య బిర్లా ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. అండ్ దానికి తోడు ప్లాన్స్ కూడా చాలా అగ్రెసివ్గా ఉన్నారు. అండ్ వీళ్ళు బిజినెస్లకు కొత్త కాదు, ఆల్రెడీ వీళ్ళకు ఉన్న ఎగ్జిస్టింగ్ లైన్ ఆఫ్ బిజినెస్ దీనికి అడిషనల్గా హెల్ప్ కూడా అవుతుంది. శ్రీరామ్ 2,400 కోట్ల రూపాయల మేర సమీకరించబోతుంది. పిరమల్ దగ్గర ఉన్న స్టాక్స్ని మెల్లగా వీళ్ళు కొనాలని ఆలోచన ఉంది. స్పైస్జెట్ 316 కోట్ల రూపాయల మేర సమీకరించింది. వొడాఫోన్ ఐడియా నెక్స్ట్ వీక్ భేటీ కాబోతుంది క్రిటికల్ ఈక్విటీ ఫండ్ రేస్కి సంబంధించి.
సో మోర్ సేవర్స్ రిచ్ బ్యాంక్ డిపాజిట్స్ ఫ్లర్ట్ విత్ ఈక్విటీ. సో ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్ బ్యాంక్ డిపాజిట్స్ మీద ఫోకస్ తగ్గిపోతుంది మెల్లగా, ఈక్విటీ వైపు చాలామంది కొత్తగా ఆకర్షితులు అవుతున్నారు. కాసా రేషియో పరంగా 5 percentage points తగ్గింది కరెంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ రేషియో పరంగా చూస్తేనేమో. అండ్ మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్లోస్ 22 గరిష్ట స్థాయికి హిట్ చేశాయి. అంటే ఇక రెగ్యులర్ బ్యాంక్ డిపాజిట్స్ ట్రెడిషనల్ ఆర్థోడాక్స్ మోడల్లో నుంచి మనం బయటకు వస్తున్నామని చెప్పి క్లియర్ కట్గా అర్థమవుతుంది. కాకపోతే మార్కెట్స్లోకి మనీ విపరీతంగా వస్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి, పిక్చర్ అంతా కూడా చాలా రోజీగా అద్భుతంగా కనిపిస్తుంది. క్వాలిటీ స్టాక్స్ ఏంటి, ఆ క్వాలిటీ స్టాక్స్ డెఫినేషన్ ఏంటి, ఒక స్టాక్ ఎంఆర్పి ఉంటుందా, మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ అనేది ఉంటుందా, సో ఎక్కడ మనం ఎంటర్ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి, ఏ స్టాక్స్ కొనాలి, ఏ సెక్టార్స్లోకి ఇన్వెస్ట్ చేయాలి, ఇలా అన్ని మనకి చూడగానే కొద్దిగా అనుమానంగా కనిపిస్తాయి. సో మార్కెట్స్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి డబ్బులు రావు. సో మార్కెట్స్లో చాలా కాలం నుంచి ఉన్నంత మాత్రాన వీళ్ళు ఏదో లక్షలు సంపాదించారని కాదు, కొత్తగా వస్తే డబ్బులు పోగొట్టుకుంటారని కాదు, దేనికైనా ఒక స్ట్రాటజీ అనేది ఉండాలి, ఒక వ్యూహం అనేది ఉండాలి. మనం ఏదైనా కొత్త సెక్టార్లకు అడుగు పెడుతున్నప్పుడు, కొత్త ఫీల్డ్ ఆఫ్ ఆపర్చునిటీలోకి, కొత్త బిజినెస్ మోడల్ని అడుగు పెడుతున్నప్పుడు, దాని గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసినప్పుడు మాత్రమే మనకు డబ్బులు కూడా వస్తాయి. సో అలా కొత్తగా మార్కెట్స్లోకి ఎంటర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఉపయోగంగా ఉండే ప్రోగ్రామ్ ఎడ్యుకేషన్ మీట్ ఇది. హైదరాబాద్లో మనం ఏర్పాటు చేస్తున్నాము, 10th March ఆదివారం ఉంది. ముందుగా సీట్స్ రిజర్వ్ చేసుకోండి, రిజిస్టర్ చేసుకోండి. సో మీకు మాకు అప్పుడు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడానికి కూడా మార్గం సుగమం అవుతుంది. షుగర్ మిల్స్ అలౌడ్ టు సెల్ పొటాష్ టు ఫర్టిలైజర్ కంపెనీస్. ఫర్టిలైజర్ కంపెనీస్కి ఒక అడిషనల్ రెవెన్యూ మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం చూపించింది. షుగర్ మిల్స్ మొలాసెస్ నుంచి డిరైవ్ అయ్యే పొటాష్ని ఇప్పుడు ఫర్టిలైజర్ కంపెనీస్కి విక్రయించుకునేందుకు అవకాశం ఉంది. దీంతోడు వాళ్ళ కంపెనీస్కి అమ్ముకోవచ్చు. సెకండ్, న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్ నుంచి ఒక్కొక్క టన్నుకి 345 రూపాయలు అడిషనల్గా సబ్సిడీ కూడా పొందేందుకు అవకాశం దొరుకుతుంది. దీంతో షుగర్ కంపెనీస్కి ఒక పాజిటివ్ న్యూస్ అవుతుంది. ఏబీబీ ఇండియా షేర్స్ గెయిన్ అనదర్ 9%, బ్రోకరేజ్ రిమైన్ బుల్లిష్. సో రిజల్ట్స్ తర్వాత బ్రోకింగ్ కంపెనీస్ తన టార్గెట్ ప్రైజ్ని పెంచాయి. కొటాక్ 4200 నుంచి 4600, HDFC రీసెర్చ్ 4987 నుంచి 5487 టార్గెట్ ప్రైస్కి అప్గ్రేడ్ చేశారు. మోతిలాల్ ఓస్వాల్ 5460 నుంచి 5800కి తన టార్గెట్ ప్రైస్ని అప్గ్రేడ్ చేశారు ఏబీబీ నుంచి. ఇక మిగిలిన కంపెనీల్లో జేఎం ఫినాన్షియల్ 4100, కోటాక్ సెక్యూరిటీస్ 4600 రూపాయల టార్గెట్ ప్రైజ్లు ఇస్తున్నాయి. ఎన్బీసీసీకి ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే, ఆమ్రపాలి ప్రాజెక్ట్స్లో ఒక 15,000 కోట్ల రూపాయల మేర నిధులు సమీకరించుకునేందుకు, జనరేట్ చేసేందుకు ఒక స్కోప్ దొరుకుతుంది. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఎన్బీసీసీకి అడిషనల్ ఫ్లాట్స్ నిర్మించుకునేందుకు ఈ ఫ్లోర్ ప్రైస్, ఫ్లోర్ ఇండెక్స్ని పెంచుకునే విధంగా, ఫ్లోర్ ఏరియా రేషియోని పెంచుకునే విధంగా, అడిషనల్ ఫ్లోర్స్ని వేసుకునే విధంగా వీళ్ళకు ఒక అవకాశాన్ని కల్పించింది. దాంతో ఎన్బీసీసీకి ఒక పాజిటివ్ న్యూస్. దీని గురించి మాట్లాడుకున్నాం బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో. రోడ్స్ అండ్ రెన్యూబుల్స్, కేకేఆర్ టు రైజ్ ఇన్ఫ్రా బెట్ ఇన్ ఇండియా, మేజర్ పోర్షన్ ఆఫ్ 6.4 బిలియన్ ఏషియా పసిఫిక్ ఫండ్ సెట్ టు రోటెడ్ టు ఇండియా. సో ఒక అతిపెద్ద నిధి మన మార్కెట్స్లోకి రాబోతుంది, మార్కెట్స్ ఇన్ సెన్స్ ఎకానమీలోకి రాబోతుంది. కేకేఆర్ ప్రముఖ కంపెనీ, ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ, ఇండియాలో పెద్ద ఎత్తున ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టోరీ మీద వాళ్ళ ఫోకస్ ఎంత స్థాయిలో ఉందో, దాదాపు $6.5 బిలియన్ మేర వాళ్ళ ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బెట్ చేయడానికి సిద్ధమవుతున్నారు అంటే దాదాపు 60-70 వేల కోట్ల రూపాయల మేర. సో మన మీద ఎంత నమ్మకం ఉండి వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారో అర్థం చేసుకోవాలి. సో ప్రపంచంలో ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంటే మనం ఇక్కడుండి మనం ఆపర్చునిటీని గుర్తించలేకపోతున్నాము. సో ఇన్ఫ్రా థీమ్స్ని బెట్ చేసుకుందాం. క్వాలిటీ స్టాక్స్ ఇదొక్కటే మీరు ఒక మంత్రంగా రాబోయే 10 ఏళ్ల కాలం దశాబ్ద కాలం పాటు పఠించండి. తర్వాత మీ జనరేషన్స్కి, మీ కుటుంబానికి ఒక మంచి వెల్త్ జనరేట్ చేసిన వాళ్ళు అవుతారు. లేదు అసలు ఇవేవి మనకు అక్కర్లేదు, మనం అంత టైం స్పెండ్ చేయట్లేదంటే కనీసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మంచి ఫండ్ని సెలెక్ట్ చేసుకుని, అసలు ఇక దాన్ని కదపకుండా ఒక 10 సంవత్సరాల పాటు మీరు ఇన్వెస్ట్ చేసినా కూడా ఒక మంచి కార్పస్ మీ ఫ్యామిలీకి మీరు అందించిన వాళ్ళు అవుతారు. సింపుల్ ఉదాహరణ ఇక్కడే ఒకసారి చూస్తే ఐటీ సెక్టర్ లాస్ట్ 1 ఇయర్లో 29% రిటర్న్, ఇది అంటే ఐసీఐసీ ప్రూ టెక్నికాలజీ ఫండ్. లాస్ట్ 3 ఇయర్స్లో 22%, లాస్ట్ 5 ఇయర్స్లో 26% రిటర్న్. సో 26% 2 రూపీస్ పైన ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుందంటే మనం ఎందుకు ఇంత దీని మీద రీసెర్చ్ చేసి బుర్ర బద్దలు కొట్టుకొని పోర్ట్ఫోలియోలో
వందల వందల స్టాక్స్ పెట్టుకుని మనకు కాన్ఫరెన్స్లకు వచ్చినప్పుడు లిస్ట్ ఒక్కొక్కసారి చూస్తుంటే 20 స్టాక్స్ 30 40 50 60 స్టాక్స్, 2 స్టాక్స్ 3 స్టాక్స్ ఒక కంపెనీలో కొనుగోలు చేయడం వల్ల మీకు ఏం దానివల్ల ఉపయోగం ఉంటుంది, మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోండి, ఒక సాలిడ్ పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇవన్నీ అంశాలు తెలుసుకోండి. అంటే మార్కెట్స్లోకి రావడం వల్ల మనం డబ్బులు సంపాదించాలి, నాలెడ్జ్ అవసరం లేదు మనకి మార్కెట్లోకి వచ్చిన తర్వాత. సో ఆ సెక్టార్ ఏం చేయాలి, ఈ సెక్టార్ ఏం చేయాలి, సో ఆ ఒక్క స్టాక్ మన దగ్గర కొనుక్కుంటే దాన్ని మనం ట్రాక్ చేస్తూ ఉండవచ్చు, ఇలాంటి స్టోరీస్ అన్ని మనం చెప్తూ ఉండుకోవచ్చు. కాకపోతే డబ్బులు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వర్షం పడిందంటే భూమి తడవాలి. సో మార్కెట్స్లోకి వచ్చి మనం అంత అద్భుతమైన అపరిమితమైన జ్ఞానాన్ని సంపాదించామంటే దాన్ని అది పోర్ట్ఫోలియో లాభాల రూపంలో మనం కనిపించాలి. అలా కనిపించినప్పుడు ఎంత చెప్పుకున్నా శుద్ధ దండగమారి వ్యవహారం అవుతుంది. అందువల్ల నాలెడ్జ్ రావాలి, అట్ ది సేమ్ టైం డబ్బులు కూడా జనరేట్ అయ్యే పరిస్థితి మనం తెచ్చుకోవాలి. టీవీఎస్ హోల్డింగ్స్ 6 నెలల కాలంలో 103% లాభాలను ఇచ్చింది, ఆల్ టైమ్ హిట్ చేయడం ఇక్కడ స్టాక్ చూస్తున్నాం. గ్రాఫైట్ ఇండియా సడన్ స్పర్ట్ టాప్ గెయినర్గా నిలిచింది ఏ గ్రూప్ స్టాక్స్లో, ఈ స్టాక్ ఒకసారి ట్రాక్ చేయండి. ABB ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ప్రతాప్ స్నాక్స్ నిన్న కూడా మనం మార్నింగ్ డిస్కస్ చేసాము, 4.5% మేర పెరిగింది. రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే 21 రెట్లు అధిక వాల్యూమ్స్ ఈ స్టాక్లో కనిపించాయి, ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం. స్టిల్ ఇప్పటికీ ఐటీ స్టాక్స్లో ఏదన్నా మొమెంటం తీసుకోవాలి, ఐటీ స్టాక్స్ అడ్వాంటేజ్ తీసుకోవాలంటే సిప్ పద్ధతిలో ఒక టెక్నాలజీ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేసి పడేయండి, ఆర్ఎల్స్ ఫార్మా ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి, ఆర్ఎల్స్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్లో సిప్ పద్ధతిలో, థిమాటిక్ ఫండ్స్లో ఒకటి రెండు ఫండ్స్ సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేయండి. లేదు మీరు నెలకు 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు, 5,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు, ఒక 3 ఫండ్స్ ప్యూర్ వెనీలా ఫండ్స్ని ఇన్వెస్ట్ చేయండి. ఒక ఫండ్ ఏమో తక్కువలో తక్కువ అట్లీస్ట్ 25-30% మ్యాక్సిమం స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ వాటికి అలొకేట్ చేయండి, మిగిలినవన్నీ కూడా పెద్ద వాటికి అలొకేట్ చేయండి. సో రాబోయే 10 ఏళ్ల తర్వాత మీరు కదపకుండా అంటే అది ఎంత కార్పస్ జనరేట్ అవుతుందో మీరే ఆ రోజు మనం ఎప్పుడైనా కలిసినప్పుడు మాట్లాడుకుందాం. అపోలో ప్రిస్క్రిప్షన్ ఫర్ ప్రాఫిట్ త్రూ ఎక్స్పాన్షన్. సో అపోలో రాబోయే 3 ఏళ్ల కాలంలో 2,000 బెడ్స్కి విస్తరించాలని చెప్పి చూస్తోంది, అది అందరికీ తెలిసి ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. ప్రస్తుతానికి 7,000 బెడ్స్ పైగా కెపాసిటీ కంపెనీ కలిగి ఉంది, ఇప్పుడు 2,000 బెడ్స్ కొత్తగా తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తుంది. వీళ్ళ యావరేజ్ రెవెన్యూ పర్ బెడ్ దీన్ని పెంచాలి, మార్జిన్స్ పెంచాలి అన్న ఆలోచనలో కంపెనీ అయితే ఉంది. ప్రస్తుతానికి యావరేజ్ రెవెన్యూ పర్ బెడ్ దాదాపు 56,368 రూపాయలు ఉంది, దీన్ని మరింతగా పెంచాలి, మరింతగా దీన్ని జనరేట్ చేయాలి అన్నది కంపెనీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. మేబీ ఇది ఒక్కటే కొద్దిగా అడిషనల్గా ట్రిగర్గా కనిపిస్తుంది వీళ్ళకి అపోలో మరింతగా పెరగడానికి. సిఎల్ఎస్ఏ రికమెండ్ చేస్తుంది ఓఎంసీ స్టాక్స్ని సెల్ చేయండి అని చెప్పి, 37% డౌన్ సైడ్ వీటిలో రిస్క్ ఉంది, నష్టపోతాయని చెప్పి సిఎల్ఎస్ఏ ఆలోచన. ఎందుకంటే రిటైల్ మార్కెట్లో ప్రైస్ పెరగట్లేదు, విపరీతమైన అహెడ్ ఆఫ్ దేర్ వాల్యుయేషన్స్ పెరిగిపోయాయి, ఇంటర్నేషనల్ కంపెనీస్తో పోలిస్తే కూడా వాల్యుయేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, కాబట్టి బెటర్ వీటిని సెల్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది అనేది సిఎల్ఎస్ఏ చెప్తున్నమాట. పిఎస్యూ ఆపర్చునిటీస్లో కూడా లిమిటెడ్ అయిపోయే ర్యాలీ, విపరీతంగా ర్యాలీ, ఈ లాస్ట్ 12 మంత్స్లో 45-80% దాకా స్టాక్స్ పెరిగిపోయాయి. సో ఫ్రెష్గా అందులో ఒక జ్యూస్ మిగిలి ఏమీ లేదు, బెటర్ అట్లా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది అన్నట్టుగా క్లియర్ కట్గా అనుకోవచ్చు మనం. పిఎస్యూస్లో ఫ్రెష్ ఎంట్రీ అయితే ఈ ప్రైస్లో, ఈ పీక్ ప్రైస్లో చాలా రిస్కీ బెట్ అవుతుంది. జెఫ్రీస్ రాబోయే కాలంలో $10 trillion ఆర్థిక వ్యవస్థగా ఎన్డీ ఎదుగుతుందని చెప్పి బలంగా చెప్తోంది. సో అడ్వాంటేజ్ మనం తీసుకుందాము. ఎఫ్పిఐస్ ఫైనాన్షియల్లో ఎక్స్పోజర్ తగ్గించుకున్నారు, గత 6 ఏళ్ల కాలంలో ఎప్పుడూ లేని విధంగా ఫైనాన్షియల్ స్పేస్లో ఎక్స్పోజర్ తగ్గించుకోవడం అనేది కొద్దిగా ఆసక్తిగా కనిపిస్తుంది మనకి. తేజస్ ఇండియన్ మేడ్ డిజిటల్ ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్, ఫస్ట్ టైం హెచ్ఏఎల్ లాంటి కంపెనీస్, మంచి పొటెన్షియల్ ఉంది, ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ట్రాఫిక్ హ్యాండిల్డ్ బై మేజర్ పోర్ట్స్ 5 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది, మేజర్ పోర్ట్స్ ట్రాఫిక్ని హ్యాండిల్ చేసే విధానం. సో ఇంకా చాలా 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 గ్రోత్ ఉంది మనకు స్ట్రాంగ్గా గ్రో అయ్యేందుకు. సో ఇవి మేజర్ అప్డేట్స్, థ్యాంక్ యూ సో మచ్.